ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటుపై బగ్గుమల నాయ బ్రాహ్మణులు, కుల వృత్తులు పొట్ట కొట్టడంపై నాయ బ్రాహ్మణుల నిరసనలు. రైతులు పండించే పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ పంట రుణాలపై అప్రమత్తంపై రైతులకు సూచనలు. గల్ఫ్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి గాయకుల గళం కార్యక్రమం. ఈ నెల 14న గాయకుల గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోటపాటి పిలుపు. కన్నుల పండగ ప్రారంభమైన శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ జాతర మహోత్సవం. భక్త జనంతో కిటకిటలాడుతున్న దేవాలయం. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సెలూన్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నాయి బ్రాహ్మణుల ధర్నాకు ఎంబీసీ ఐక్య వేదిక సభ్యులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల సభ్యులు, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీసీ కన్వీనర్ మానస గణేష్, సిపిఎం నాయకులు వెంకటేష్, పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగన్న, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల వల్ల చేతి వృత్తుల వారికి అనేక నష్టం వాటిల్లుతుందని, కార్పొరేట్ సెలూన్ తొలగించాలని నాయి బ్రాహ్మణులు చేస్తున్న ధర్నాకు ఎంబీసీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. కులవృత్తి దోపిడీ చేయడానికి కార్పొరేట్ రంగాలు పెద్ద ఎత్తున అన్ని కులాలలో దిగుతున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి ఉండడానికి, కలిసి ఈ రేపు జరగబోయే కార్యక్రమాలకు మీరందరూ కూడా అందరూ అన్ని కులాలు కూడా సహకరించాలని, మన పొట్టలు కొట్టి వాళ్ళు కోట్లు గడించడానికి కొరకు ఈరోజు కార్పొరేట్ శక్తులన్నీ మన కులాల్లో, మన అన్ని కులాల్లో కూడా ఎంటర్ అవుతున్నాయి. ఆ ఎంట్రీని మనందరం కూడా కలిసి కట్టుగా దాన్ని వ్యతిరేకించుదాం, వాటన్నింటిని కూడా అడ్డుకుందాం. దీనికి ప్రభుత్వం కూడా మన కులాలన్నింటికి కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం స్పందించి కొత్త జీవో తీసుకొచ్చి చేతి వృత్తులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల నాయ బ్రాహ్మణ సంఘం సభ్యులు, ఎంబీసీ సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. అందరూ కూడా ఉద్యమిస్తున్నారంటే నిజంగా కూడా మరి బీసీ కులాలు కూడా దాదాపు అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు నాయ బ్రాహ్మణులకు సంపూర్ణమైన మద్దతు తెస్తా ఉన్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి, మన ఎమ్మెల్యే గారి దృష్టికి అన్ని కూడా తీసుకెళ్తాం. మరి మీకు పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల్ని ఇవాళ ఆలోచించట్లేదు కాబట్టి కార్పొరేట్ సంస్థలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదైతే వీళ్ళు కోరుకున్నట్టుగా ప్రభుత్వం ఒక జీవోని జారీ చేయాలని చెప్పేసి ఆ జీవో జారీ అయ్యే వరకు వీళ్ళు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి పెట్టుబడిదారులు పెట్టడం వలన మా వృత్తిని కోల్పోతున్నాము. అందుకు మన ఒక జీవో ఇవ్వాలని మరి కోరుతున్నాము. వచ్చేసినటువంటి బీసీ కులాలందరికీ, ఎంబీసీ కులాలందరికీ, మా యొక్క ప్రతి సంఘం నుండి ప్రతి ఒక్కరికి పేరు పెరుగుతున్నా. బాల్కొండ మండలం శ్రీరాంపూర్లో గురువారం చిలుకల చిన్నమ్మ జాతర వైభవంగా జరిగింది. సనాతన ఆచారాల ప్రకారం కోమన్పల్లి గోదావరి నదుల నుండి దేవతామూర్తులకు గంగా స్నానాలు చేయించి మేళ తాళాలతో సుర్బిర్యాల్, ఫతేపూర్ గ్రామాల మీదుగా శ్రీరాంపూర్ వరకు దేవతామూర్తులను పెద్ద సంఖ్యలో భక్తులు వెంటరాగా గద్దెపైకి తీసుకొచ్చారు. మాఘ అమావాస్య నాడు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో జాతరలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. కోళ్లు, మేకలతో బోనాలు సమర్పించుకున్నారు. అలాగంటి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీరామ్ విజయ్ కుమార్, బాల్కొండ ఎస్ఐ శ్రీహరి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఒక రోజు జాతర జరుగుతుంది ఇక్కడ శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ దగ్గర. ఆ జిల్లానే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్, జగిత్యాల, ఇటు 4-5 జిల్లాల నుంచి పబ్లిక్ జనాలు ఇక్కడ పాల్గొంటారు. అయితే గ్రామాల నుంచి దేవతతో వస్తారు, వాళ్ళతోనే మొత్తాను ఈ గ్రామాల లోపలికి ఎంటర్ అవుతుంది. అర్చన భక్తులు కోరికలు తీర్చుకోవాలని ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆర్మూర్ డివిజన్ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ ఎన్నికలను జిల్లా అధ్యక్షుడు పెంటయ్య చారి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి 327 యూనియన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎన్నికల్లో 327 యూనియన్ ఆర్మో డివిజన్ అధ్యక్షుడిగా చల్ల శ్రీనివాస్ యాదవ్ కార్యదర్శిగా వీర్ కుమార్ ఎన్నికయ్యారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి జిల్లా సభ్యులు నూతన కార్యవర్గాన్ని పూలమాల శాల్వతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 327 యూనియన్ కార్మికుల సమస్యల కోసం పోరాడుతుందని అందులో భాగంగా యాజమాన్యానికి సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగిందని 327 యూనియన్ 2.5 సంవత్సరాలు పోరాడితే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేశారని అన్నారు రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేయకుండా ప్రభుత్వం గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉద్యోగులుగా విభజించి తక్కువ జీతాలు చెల్లిస్తుందని అలాగే సంస్థలో పనిచేసే కార్మికులకు ప్రమాదవశాత్తు చనిపోతే 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు అనంతరం నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు యూనియన్ సభ్యులు ఉద్యోగులు తదితరులున్నారు సెక్రటరీకి ఇద్దరు పోటీ పడడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇద్దరు పోటీ పడడం జరిగింది సరే ప్రతిదీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఎన్నికలు అయ్యేటువంటి వస్తుంటే పూర్తిగా గెలిచిన వాళ్ళు కింద గొప్పగా కాకుండా ఓడిపోయిన వాళ్ళు తక్కువేం కాకుండా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా అవకాశాలు అనేది వస్తాయి మరి తప్పకుండా ఓడిపోయిన వాళ్ళు కూడా నాదాలు కాకుండా గెలిచిన వాళ్ళు ఇబ్బంది పోకుండా అందరినీ కలుపుకొని ఈ 327 ఆర్గనైజేషన్ ఆర్మూర్ లోపల మన బ్రహ్మాండంగా చేయాలి 327 ఎన్పిటిసిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ప్రతి కార్మికుని సమస్యల పట్ల తక్షణమే స్పందించే యూనియన్ ఏదైనా ఉంటే ఓన్లీ 327 యూనియన్ మాత్రమే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ శివార్లో గల వరి పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ పరిశీలించారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వరి పంటకు అగ్గు తెగులు వచ్చే అవకాశం ఉందని రైతులు దానిని ముందే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి పంటకు అగ్గు తెగులు లక్షణాలు కనబడిన వెంటనే వాటి నివారణకు టైసైక్లోజెన్ మందును పిచికారీ చేయాలని సూచించారు అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలలో వరి పంటకు జింకు లోపం ఉన్నట్లు గమనించడం జరిగిందని దాని నివారణకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులున్నారు ఈ నెల 14వ తేదీన మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో ఎంఆర్ గార్డెన్లో తలపెట్టిన గల్ఫ్ వలసలపై ఇందూరు గాయకులు గలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పిలుపునిచ్చారు ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ నిరాశ నిస్పృహలతో ఉన్న గల్ఫ్ కార్మికుల్లో ధైర్యాన్ని నింపడం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి అవగాహన కల్పించడానికి ఏజెంట్ల మోసాల నుండి రక్షించుకోవడానికి గల్ఫ్ ఆత్మహత్యల నిరోధానికి ఈ నెల 14వ తేదీన గల్ఫ్ వలసలపై ఇందూరు గాయకులు గలం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఆత్మహత్యలు ఆపుకోండి గల్ఫ్ వలసలు ఆపండి ఒక మంచి ట్రీట్మెంట్గా వెళ్ళండి కార్మికుల వద్దు కార్మికులుగా వెళ్ళకూడదు ఈ అవస్థను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు అయితే ఏంది ఇది రైతు సమస్యలపై అయితే సామాజిక సమస్యలపై అయితే వాళ్ళు పోరాటంతో పాటలు పాడుతున్న రచయిత ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ తదితరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినాం ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12-12:30 వరకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి నేను ఈ జిల్లాలోని యువకులు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు గల్ఫ్కు వెళ్ళాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మరి సామాజిక ఉద్యమకారులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది రాజకీయాలకు అతీతంగా ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలోనే జరపబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు ఉచిత పిపిఆర్ వ్యాధి నివారణ టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాల్గొని టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పశు వైద్య సిబ్బంది గ్రామంలో గల గొర్రెలకు మేకలకు పిపిఆర్ వ్యాధి నివారణ టీకాలు వేశారు అనంతరం మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవాలకు ఉచితంగా పిపిఆర్ వ్యాధి నివారణ టీకాలు వేస్తుందని ఈ అవకాశాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకుని గొర్రెలు మేకలకు టీకాలు వేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది రాజేశ్వర్ సురేష్ రాధ నాగార్జున పెంపకందారులు తదితరులున్నారు ఆర్మూర్ పట్టణంలోని రాములు మెమోరియల్ హాల్లో
ఎంబీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాలలో కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన నాయ బ్రాహ్మణుల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంబీసీ కన్వీనర్ మానస గణేష్ మాట్లాడుతూ, కులవృత్తి ఆధారంగా బతుకుతున్న నాయి బ్రాహ్మణుల పొట్ట కొట్టడానికి వస్తున్న కార్పొరేట్ సెలూన్లను నిలువరించడానికి ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలని కోరారు. అత్యంత పేదరికం అనుభవిస్తున్న నాయ బ్రాహ్మణులకు కార్పొరేట్ సెలూన్లు గుది బండగా మారి వారి జీవనం కష్టతరంగా మారుతుందని అన్నారు. అణగారిన కులాలని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారి పొట్టగొట్టే కార్పొరేట్ వ్యవస్థలను ఎదుర్కోవడానికి సేవా కులాలన్నీ ఒకటై ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య, ఆర్మూర్ అధ్యక్షుడు, మేదరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, సిపిఎం నాయకులు వెంకటేష్, రజక సంఘం జిల్లా యువజన అధ్యక్షులు శ్రావణ్, నాయ బ్రాహ్మణ స్థానిక అధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 53వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కుప్పాల శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు, బీజేపీ నాయకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భారతీయ జనసంఘాల్లో విశిష్టమైన సేవలు అందించిన ఘనత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులదని అన్నారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు నెహ్రూ విధానాలను వ్యతిరేకించి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించాలని నినాదించిన మహానుభావుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయుడని కొనియాడారు. ఫలాలు అందాలనేటువంటిది వారి యొక్క ఆశయం. వారి ఆశయాన్ని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారు కూడా భారతీయ పరిపాలన కొనసాగిస్తున్నారు. వారికి, నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకొస్తూ ఏదైతే పండిత్ దీన్ దయాళ్ గారు చూపించిన మార్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పయనిస్తున్నది, దానికి ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి పేదవారికి దేశం యొక్క ప్రయోజనాలు, అభివృద్ధి ఫలాలు అందాలని ఆయన కృషి చేశారని, నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆయన అడుగుజాడలు నడుస్తూ భారతదేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జనసంఘను ఏర్పాటు చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా అనేకమైన పోరాటాలు చేసిన గొప్ప యోధుడు. వారిని స్మరించుకోవడం మనకు ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మైనార్టీలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని యువజన కాంగ్రెస్ మైనార్టీ పట్టణ నాయకుడు బబ్లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మైనార్టీ యువజన కాంగ్రెస్ నాయకులకు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బబ్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మైనార్టీలకు 12% రిజర్వేషన్లు కల్పించలేదని, కేవలం నామమాత్రంగా మైనార్టీలకు ఓటు బ్యాంకు లాగానే వాడుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాధింపు వరకు కూడా ఇచ్చినా కానీ మాకు ఏమైనా ప్రశ్నలు ఇస్తారా? ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు, మైనార్టీలకు ఏమి ఇచ్చారు? ఇప్పటిదాకా 12% ఇస్తా అని ఇవ్వడం జరగలేదు. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, మాకు 12% రావాలని. ఆర్మూర్ నూతన మర్కజ్ కమిటీ కార్యవర్గాన్ని సామాజిక సేవకుడు తులసి పట్వారి పూలమాల శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మోయినుద్దీన్ మాట్లాడుతూ, మర్కజ్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనపై నమ్మకంతో గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తులసి మాట్లాడుతూ, మర్కజ్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గానికి తమ వంతు కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తూ భారతీయులంతా ఒకటేనని చాటిపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రెహమాన్, కోశాధికారి అతీక్, జాయింట్ సెక్రటరీ ఇమ్రాన్ జాబ్రీ, ప్రతినిధులు తదితరులు ఉన్నారు. వాళ్ళు కప్పినటువంటి శాలువలు, పూలు అవి బాధ్యతలుగా స్వీకరిస్తూ రానున్న రోజుల్లో అందరితో కలిసి పనిచేస్తామని మర్కజ్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాయి. हम भी आपके जैसा हर फॉर्म के लिए और आर्मी के तमाम के लिए हम जरूर तरक्की के लिए जरूर आगे बढ़ेंगे. हम मिलकर काम करेंगे. शुक्रिया.
ఈ కంపెనీలో ఉంటూ సర్వీస్ ఇస్తూ మన ఆర్మూర్ డెవలప్మెంట్ కావడానికి ఎంతో కృషి చేయాలని నేను మనసుతో సంతృప్తిగా కోరుతున్నాను. సో వారికి కూడా ప్రత్యేకంగా స్పెషల్ విషెస్ తెలుపుతున్నాను. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో రైతు వేదిక భవనంలో గ్రామ రైతులతో భీమగల్ డివిజన్ ఏడీఏ మల్లయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్డీసీజీబి చైర్మన్ రమేష్ రెడ్డి హాజరైనట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి స్నేహ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రైతులతో రైతులకు పాడి పంటలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన సలహాలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్, పిఎస్సిఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అయ్యల జాతర గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు పవన్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అయ్యల జాతర ఉత్సవాలు ఘనంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంతో ఈ యొక్క జాతర అనేటువంటి ముగుస్తుంది. ఈ యొక్క జాతరలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ ఆ స్వామివారిని సేవించుకుంటూ అత్యంత ఆనందాన్ని పొందుతూ కోరుకున్నటువంటి కొంగు బంగారమై ఆ స్వామివారి వారి యొక్క కోరికలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అయోధ్య రామాలయ నిర్మాణానికి దాతల నుంచి బీజేపీ నాయకులు వీరారాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గిరిస్వామి, మ్యాక నర్సయ్య, మెడికల్ విక్రమ్, చింతల నర్సయ్య, రమేష్, దినేష్, శంకర్, అవినాష్ గౌడ్ తదితరులున్నారు. బాల్కొండ శివార్లో 44వ జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్కు చెందిన ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు స్థానికుల కథనం మేరకు నాగపూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ మరో రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ డ్రైవర్ రెండు వాహనాలు ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరికి గాయాలు కాలేదు. క్రేన్ సహాయంతో డ్రైవర్ శవాన్ని కంటైనర్ నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం బాల్కండ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బాల్కొండ మండలంలోని సావెల్ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సర్పంచ్ లావణ్య లింగన్న చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకున్న 9 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేశ్వర్, ఉప సర్పంచ్ పోశెట్టి పాల్గొన్నారు. నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో ప్రతి సంవత్సరం దేవరదండు అమావాస్యకు నిర్వహించే దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. చివరి రోజు కావడంతో ఉదయం నుంచి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ హాజరయ్యారు. మహిళలు మంగళహారతులతో మహారాజుకు ఘన స్వాగతం పలికారు. 4 రోజులుగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరడి అర్జున్, ఎంపీటీసీ సిరిగిరి శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 30 లక్షల మంది గల్ఫ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 60 సంవత్సరాలుగా పోరాడుతున్నారని బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య బీఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకులు దండి వెంకట్ వెల్లడించారు. నందిపేట మండల కేంద్రంలో బీఎల్టీయు గల్ఫ్ జేఏసీ మండల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తెలంగాణ పల్లెల్లో ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లిన గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గల్ఫ్ కార్మికులు ఆందోళన చేస్తున్న గతంలోని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు పరిష్కరించలేదని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని దండి వెంకట్ విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని 15 ఫిబ్రవరి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కార్మిక సంఘాలు హాజరు కావాల్సిందిగా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన బహుజన మేధావులు రచయితలు కూడా దీనికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ రెండు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సత్యకుమారి చేతుల మీదుగా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను తెలుగు పండితులు గంగాధర్ విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఉపాధ్యాయులు తెలుగు పండితులు మాట్లాడుతూ తెలుగు పండితుడు పతాని గంగాధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను విద్యార్థులకు మరింత జ్ఞానం పెంపొందించేందుకు అందజేయడం జరిగిందని అన్నారు. తెలుగు పండితుడు పతాని గంగాధర్ తన జన్మదినోత్సవం సందర్భంగా స్వీట్లు పండ్లు పంపిణీ చేసి డబ్బులు వృధా కాకుండా విద్యార్థులకు జ్ఞానం పెంపొందించేందుకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను అందించడం ఆదర్శమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక నూతన మేయర్గా కె కేశారావు కూతురు గద్వాల్ విజయలక్ష్మి పేరును ప్రతిపాదించిన సీఎం కేసీఆర్. గ్రేటర్ నూతన మేయర్ విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కె కేశవరావు కూతురు. ఆమె 1964 జన్మించారు. గద్వాల విజయలక్ష్మి జర్నలిజం బిఏ ఎల్ఎల్బి చదివారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. 2015 స్వదేశానికి తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాజిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. 2015 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గద్వాల్ విజయలక్ష్మి 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్గా భారీ విజయం సాధించారు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణం చేశారు. మొదట తెలుగు భాష, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. 12:30 మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. జర్నలిస్టులకు భరోసా కల్పించే దిశగా ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రభుత్వం సహాయం అందించే సమాలోచనలో ఉందని, పూర్తి దరఖాస్తుల ఆహ్వానం కొనసాగుతుందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లనారాయణ పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడినా పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధృవీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా గానీ పోస్టు ద్వారా గానీ ఈ నెల 18వ తేదీ వరకు పంపించాలన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటుపై బగ్గుమల నాయ బ్రాహ్మణులు, కుల వృత్తులు పొట్ట కొట్టడంపై నాయ బ్రాహ్మణుల నిరసనలు. రైతులు పండించే పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, పంట రుగాలపై అప్రమత్తంపై రైతులకు సూచనలు. గల్ఫ్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి గాయకుల గళం కార్యక్రమం. ఈ నెల 14 గాయకుల గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోటపాటి పిలుపు. కన్నుల పండుగ ప్రారంభమైన శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ జాతర మహోత్సవం, భక్త జనంతో కిటకిటలాడుతున్న దేవాలయం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.